इंद्रकीलाद्रि कनकदुर्गम्म वेंडी रथंपै सिंहं विग्रहाल चोरीकि संबंधिंचि आधारालु लेवंटु पोलीसुलु चेतुलेत्तेस्तुन्नारट। दांतो వెండి రథంపై మూడు సింహం ప్రతిమల చోరీ కేసులో పురోగతి కనిపించడం లేదు. సాక్ష్యాధారాలు లేవనే సాక్తో పోలీసులు దర్యాప్తును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారా లేక పోలీసులపై ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లు పనిచేస్తున్నాయి? ఇలాంటి అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. చోరీ జరిగినట్లు వారం క్రితమే బహిర్గతమైంది. ఆలయ అధికారుల నిర్వాహంతో పోలీసులకు రెండు రోజులు ఆలస్యంగా ఫిర్యాదు చేసినా ఇంతవరకు అతీగతి లేదు. పైపెచ్చు ఘటనా స్థలంలో ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకుండా చేశారన్న అపవాదం ఉంది. దీనికి సంబంధించి అసలేం జరిగిందని తెలుసుకోవాలంటే సీసీ కెమెరాల ఫుటేజీలే కీలకం. మరి సీసీ కెమెరాల ఫుటేజీ ఏమైంది? కనకదుర్గమ్మ వెండి రథంపై మూడు సింహాల ప్రతిమల చోరీ కేసు దర్యాప్తు ఒక్కడుకు కూడా ముందుకు కదలడం లేదు. సాక్ష్యాధారాలు లేవనే సాకుతో పోలీసులు దర్యాప్తును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారా లేక పోలీసులపై ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లు పనిచేస్తున్నాయా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఏటా కనకదుర్గమ్మను ఊరేగించే వెండి రథంపై సింహం ప్రతిమలు మాయమైనట్లు వారం క్రితమే గుర్తించినా అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం, రెండు రోజులు ఆలస్యంగా ఫిర్యాదు చేసినా అప్పటికే ఘటనా స్థలంలో ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకుండా చేయడం అనుమానాలకు తావిస్తున్నాయి. దీనికి తోడు ఎక్కడ నేరం జరిగినా కొద్ది గంటల్లో ఛేదించే బెజవాడ పోలీసులు ఇక్కడ సాక్ష్యాధారాలు లేవంటూ వేగంగా కదలకపోవడం కూడా విమర్శలకు తావిస్తోంది. అమ్మవారి వెండి రథంపై మూడు సింహాల ప్రతిమలను దుండగులు అపహరించుకుపోయారంటూ ఈ నెల 17వ తేదీన దుర్గగుడి ఏఈఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే రోజు సీసీఎస్, టాస్క్ ఫోర్స్, పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. తొలుత దేవస్థానం అధికారులు సిబ్బంది విచారించి వివరాలు సేకరించారు. ఆ తరువాత ఇప్పటికీ 5 రోజులు గడిచిపోయినా కేసు విచారణలో ఎలాంటి పురోగతి లేకపోవడంపై అమ్మవారి భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమ్మవారి వెండి రథంపై సింహం ప్రతిమల చోరీ ఘటన వారం క్రితమే వెలుగు చూసినా దేవస్థానం అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తర్వాత ఈ చోరీ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కావడం, ప్రతిపక్షాలు అమ్మవారి భక్తుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కమిషనర్ రంగంలోకి దిగారు. అమ్మవారి వెండి రథంపై సింహం ప్రతిమలను దుండగులు అపహరించుకుపోయారా లేక దేవస్థానం అధికారులే ఎక్కడైనా దాచిపెట్టారా అనేది నిర్ధారించుకున్న తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ నిర్ధారణ కోసం పెనుగంచి ప్రోలు తిరుపతమ్మ దేవస్థానం ఈవోని విచారణ అధికారిగా నియమించారు. ఆయన ఈ నెల 16వ తేదీన దేవస్థానంలో విచారణ నిర్వహించారు. నిబంధనల ప్రకారం ఆయన విచారణ అధికారిగా ఉండకూడదన్న విమర్శలు రావడంతో ఆ తర్వాత ఆయన మళ్లీ దుర్గగుడికి రాలేదు. ఆయన విచారణ ఎంతవరకు వచ్చిందో, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారో లేదో కూడా ఎవరికీ తెలియదు. మరోవైపు దేవస్థానం తరపున 5 సభ్యులతో మరో అంతర్గత కమిటీని నియమించారు. ఆ కమిటీ ఏ కోణాల్లో విచారణ చేసిందో కూడా తెలియదు. ఈ నేపథ్యంలో శాఖాపరంగా నియమించిన విచారణ కమిటీలు అప్పుడే కాడిపడేశాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా నేర పరిశోధనలో కీలకమైన పోలీసుల దర్యాప్తులో కూడా ఎలాంటి పురోగతి లేకపోవడం గమనార్హం. చోరీ ఘటన
ఘటన గురించి తెలిసిన వెంటనే దేవస్థానం అధికారులు ఉద్దేశపూర్వకంగానే పోలీసులకు ఫిర్యాదు చేయలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతూ ఉండగా వెండి రథం పరిశీలనకు అందరిని అనుమతించడం ఆ ప్రదేశాన్ని చిందరవందర చేయడం ద్వారా ఘటనా స్థలంలో ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా లేకుండా చేశారని ఉద్యోగులే ఆరోపిస్తున్నారు. ఇప్పుడు పోలీసులు కూడా సాక్ష్యాధారాలు లభించని కారణంగానే దర్యాప్తు వేగంగా ముందుకు సాగడం లేదనే వాదన వినిపిస్తున్నారు. ఇంతకంటే పెద్ద పెద్ద చోరీ కేసులనే చేదించిన విజయవాడ పోలీసులు కనకదుర్గమ్మ ఆస్తిని అపహరించుకుపోయిన దొంగలను పట్టుకోలేకపోతున్నారా అనేది అందరిలోనూ తలెత్తుతున్న ప్రశ్న. నేర పరిశోధనలో పోలీసులు ఎలాంటి కేసునైనా చేదించడానికి సీసీ కెమెరాల ఫుటేజీ కీలకమన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇంద్రకీలాద్రికొండపై నుంచి దివ్వన కృష్ణా నది పరిసర ప్రాంతాల్లో ఏం జరిగినా పసిగట్టేలా మొత్తం 130 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు అధికారులు. కొండపైన దివ్వన ప్రతి అంగుళాన్ని కవర్ చేసేలా వీటిని ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటు చేసిన వాటిలో 25,000 నుంచి 80,000 విలువైన కెమెరాల వరకు ఉన్నాయి. ఇంద్రకీలాద్రిపై నుంచి దిగువన కృష్ణానది తీరం వరకు రికార్డు చేయగల సామర్థ్యం గల కెమెరాలు వీటిలో ఉన్నాయి. చీకట్లో సైతం నేరస్తుల కదలికలను రికార్డు చేయగల నైట్ విజన్ కెమెరాలు ఉన్నాయి. వీటిని కొనుగోలు చేయడానికి అమ్మవారి ఖజానా నుంచి 50 లక్షల రూపాయల వరకు ఖర్చు చేశారు. ఇంత చేసి ఈ సీసీ కెమెరాల ఫుటేజ్ ని డిజిటల్ వీడియో రికార్డుల్లో కేవలం 15 రోజులు మాత్రమే ఉంటుందట. ఆ తర్వాత అవసరమైనప్పుడు సీసీ ఫుటేజీ కావాలంటే అందుబాటులో ఉండవట. దీంతో కీలక సమయాల్లో అమ్మవారి కొండపై సీసీ కెమెరాల వ్యవస్థ నిరుపయోగంగా మారుతోంది. 2018లో అమ్మవారికి భక్తులు సమర్పించిన ఖరీదైన చీర మాయమైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైనప్పుడు కూడా నేరస్తులను పట్టుకోవడానికి ఈ సీసీ కెమెరాలు ఉపయోగపడలేదు. సాధారణంగా అమ్మవారి హుండీ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు చోరీలు ఇతర ఘటనలు జరిగినప్పుడు సీసీ ఫుటేజీల బ్యాకప్ ను సేకరించి భద్రపరుస్తూ ఉంటారు. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ అమలు చేసినప్పటి నుంచి సీసీ కెమెరాల నిర్వహణ గురించి ఎవరూ పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీసీ కెమెరాల వ్యవస్థను పర్యవేక్షించేందుకు కంప్యూటర్ హార్డ్వేర్ సీసీటీవీ అడ్మిన్ గా గతంలో ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి పనిచేసేవారు. గత జనవరిలో భవానీ దీక్షల ఉత్సవాల అనంతరం ఆ ఉద్యోగిని దుర్గగుడి ఉన్నతాధికారులు నిలిపివేశారు. ఆ తర్వాత శానిటేషన్ విభాగంలో పనిచేసే ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని మరో ఇద్దరు ఎస్ఎంఆర్లకు ఈ సీసీ కెమెరాల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. వారికి కనీస సాంకేతిక పరిజ్ఞానం కూడా లేకపోవడంతో 6-7 నెలలుగా సీసీ కెమెరాల బ్యాకప్ ను తీసి భద్రపరచడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి లోపాలతో కొండపై సీసీ కెమెరాల వ్యవస్థ కీలక సమయాల్లో ఉపయోగం లేకుండా పోతుందని ఆలయ వర్గాలే చెబుతున్నాయి. ఇప్పటికైనా సీసీ కెమెరాల వ్యవస్థను పటిష్టం చేసి కనీసం 7 ఏళ్ల పాటు ఫుటేజీని భద్రపరిచే ఏర్పాట్లు చేస్తే నేరస్తులను పట్టుకోవడానికి దోహదపడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి అమ్మవారి వెండి రథాన్ని నిలిపిన మహామండపంలో చుట్టూ సీసీ కెమెరాలున్నాయి. 15 రోజులుగా ఆ కెమెరాలు రికార్డు చేసిన ఫుటేజీ డీవీఆర్లో భద్రంగానే ఉంటుంది. కనీసం ఆ ఫుటేజీని పరిశీలించినా ఈ 15 రోజుల్లో చోరీ జరిగిందా లేదా అనే విషయమైనా తెలిసే అవకాశం ఉంది. దేవస్థానం అధికారులు గాని పోలీసులు గాని ఈ దిశగా కనీసం ప్రయత్నం కూడా చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల పాదరక్షలు మొదలుకొని విలువైన సెల్ ఫోన్లు, నగదు, బంగారు గొలుసులు, మోటారు వాహనాల దొంగతనాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. అలాంటి చిన్న చిన్న దొంగతనాలను కూడా సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నేరస్తులను పట్టుకున్న ధకలాలు కనపడవు. ఇప్పుడు ఏకంగా అమ్మవారి వెండి రథంపై సింహం ప్రతిమలు చోరీకి గురైతే ఈ ఘటన ఎప్పుడు జరిగిందో కూడా చెప్పలేని దుస్థితిలో దేవస్థానం అధికారులు ఉండటం విమర్శల పాలవుతోంది.
కొండపై చోరీలు నేరాలు నిత్యకృత్యంగా మారినప్పుడు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకునైనా కనీసం ఒక ఏడాది పాటైనా ఫుటేజీని భద్రపరచాలనే ఆలోచన దేవస్థానం అధికారులకు ఇంతవరకు రాలేదా? లేక ఆధారాలు పక్కాగా ఉంటే తమ బండారం బయటపడుతుందనే ఉద్దేశంతోనే సాక్ష్యాధారాలను మాయం చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. For more updates, please subscribe 99TV Telugu.